हेलो गाइस, माय नेम इज़ राहुल एंड वेलकम टू माय चैनल। सो गाइस, ये सैमसंग फ्रंट लोड 6 kg वॉशिंग मशीन मेमो दसरा के मुंदु ऑफलाइन लो 25,000 रुपीस की तीसुकुन्नाम। सो ई वीडियो लो नेनु ना यूजर एक्सपीरियंस नी मीतो शेयर चेस्तानु। सो लेट्स गेट स्टार्टेड। ई मॉडल ऑनलाइन लो सैमसंग साइट लो 29,200 रुपीस, फ्लिपकार्ट लो 26,500 एंड अमेज़न लो 26,400 रुपीस की उंदी। इदे मॉडल लो वाइट कलर ऑप्शन मीकु ఇంకా 2000 రూపీస్ తక్కువకే వస్తుంది ఆఫ్లైన్లో। సో మీరు కొనే ముందు డెఫినెట్గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ప్రైజెస్ని కంపేర్ చేసి తీసుకోండి। ఇంకా వాషింగ్ మిషన్ అన్బాక్స్ చేయగానే మనకి వాషింగ్ మిషన్, ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్, అలాగే దాని హ్యాంగర్, మాన్యువల్ బుక్, వాషింగ్ మిషన్ లెగ్స్ని లెవెల్ చేయడానికి ఒక లీవర్, అలాగే పైన మీకు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది। ఈ ప్లేట్ని మాత్రం మీరు అస్సలు పడేయకండి, ఇది ర్యాట్ షట్టర్ అన్నమాట। సామ్సంగ్ నుండి డెవో అతను వచ్చాడు, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్ గురించి అయితే ఏం చెప్పలేదు, దీన్ని ఫిట్ కూడా చేయలేదు। సో తర్వాత మళ్ళీ మేమే దీన్ని ఫిట్ చేయాల్సి వచ్చింది। వాషింగ్ మిషన్ కింద మొత్తం ఓపెనే ఉంటుంది, సో అన్బాక్స్ చేయగానే ఈ మ్యాట్ని మాత్రం అస్సలు పడేయకండి। అలాగే కింద ఫ్లోర్ సమానంగా లెవెల్గా లేకపోతే మీరు ఈ వాషింగ్ మిషన్ లెగ్స్ని మీకు నచ్చినట్టుగా లెవెల్ కూడా చేసుకోవచ్చు। ఇన్లెట్ పైప్ని కూడా మీరు మీకు నచ్చిన ప్లేస్లో ఈ 4 స్క్రూస్ని టైట్ చేసి ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు। ఇంకా వాషింగ్ మిషన్ విషయానికి వస్తే ఇది డిటర్జెంట్ కంపార్ట్మెంట్ అన్నమాట। దీంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, మెయిన్ వాష్ కంపార్ట్మెంట్, ప్రీ వాష్ కంపార్ట్మెంట్ అండ్ సాఫ్ట్నర్ కంపార్ట్మెంట్। మెయిన్ వాష్ కంపార్ట్మెంట్ని అయితే మనం రెగ్యులర్గా వాడతాం, దీంట్లో మీరు వాషింగ్ పౌడర్ లేదా లిక్విడ్ని యూజ్ చేయొచ్చు। పౌడర్ కంటే లిక్విడే బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లిక్విడ్ అయితే తొందరగా కరిగిపోతుంది కదా వాటర్లో కంపేర్ టు పౌడర్। సో పౌడర్ అయితే మొత్తం కరగకుండా కింద ఫిల్టర్లో అలాగే ఉండిపోతుంది అన్నమాట। ఇది ప్రీ వాష్ కంపార్ట్మెంట్, దీంట్లో మీరు పౌడర్ లేదా లిక్విడ్ వేసి ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ప్రీ వాష్ ఆన్ అవుతుంది। ఇది ఆన్ చేసినప్పుడు వాషింగ్ మిషన్ మన రెగ్యులర్ వాష్ కంటే ముందు ఒకసారి ఎక్స్ట్రా వాష్ని చేస్తుంది। ఈ ప్రీ వాష్ వల్ల బట్టలు మురికిగా ఉన్నా లేదా మరకలు ఉన్నా తీసేయడానికి హెల్ప్ అవుతుంది। ఈ సాఫ్ట్నర్ కంపార్ట్మెంట్లో మనం బట్టల సాఫ్ట్నర్ కానీ కండిషనర్ కానీ వేయచ్చు। ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా, ఈ లెవెల్ కంటే ఎక్కువ డిటర్జెంట్ని మీరు వేయొద్దు, సో ఈ లెవెల్ కంటే తక్కువ వేసి వాడాలి। సో ఇది సెలెక్టర్ అన్నమాట, దీంతో మీరు సామ్సంగ్ డిఫాల్ట్గా సెట్ చేసి ఇచ్చిన ప్రీసెట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ సింథెటిక్స్ పెడితే ఇది బై డిఫాల్ట్ 40 degrees టెంపరేచర్, అలాగే స్పిన్ని 1000 RPMకి తీసుకుంటుంది, టైమర్ వచ్చేసి 1 hour 18 minutes సెట్ చేసుకుంటుంది। ఇది బై డిఫాల్ట్ సామ్సంగ్ సెట్ చేసింది అన్నమాట। ఈ ఆప్షన్స్ని మీరు మీకు నచ్చినట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు। ఈ రిన్స్ ప్లస్ స్పిన్ ఆప్షన్ మీరు పిండిన బట్టల్ని వేస్తే బట్టల్ని కడిగేసి స్పిన్ చేసి డ్రై చేస్తుంది అన్నమాట। ఈ స్పిన్ ఆప్షన్ జస్ట్ మీ బట్టల్ని స్పిన్ చేసి డ్రై చేస్తుంది। ఎకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ని మీరు నెలకి ఒకసారి లేదా 40 డేస్కి ఒకసారి యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇది డ్రమ్లోని మురికిని అలాగే బ్యాక్టీరియాని తీసేస్తుంది। ఈ ఆప్షన్ని మీరు డిటర్జెంట్ లేకుండా ఏం బట్టలు వేయకుండా మంత్లీ ఒకసారి వాడాల్సి ఉంటుంది। హైజీన్ స్టీమ్ ఆప్షన్ని మీరు ఫేస్ మాస్క్స్, అండర్వేర్స్, ఇలా మన స్కిన్ని టచ్ చేసి ఉండే బట్టల్ని వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఇది బ్యాక్టీరియాని అలాగే ఎలర్జీ అవ్వకుండా బట్టల్ని వాష్ చేస్తుంది। డెనిమ్ ఆప్షన్ జీన్స్కి యూజ్ అవుతుంది, దీంట్లో ఎక్కువగా వాటర్ని తీసుకుంటుంది। డెలికేట్ ఆప్షన్స్లో మీరు డెలికేట్ ఐటమ్స్ లైక్ సిల్క్, నెట్టెడ్ ఐటమ్స్ వేయచ్చు, దీంట్లో తక్కువ స్పీడ్, 400 RPMతో తిరుగుతుంది। డైలీ వాష్ని మీరు రెగ్యులర్గా వాడే ఐటమ్స్కి యూజ్ చేయొచ్చు, మేము ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం। దీంట్లో బై డిఫాల్ట్ 40 degrees టెంపరేచర్, అలాగే 1000 RPMలో డ్రమ్ తిరుగుతుంది। 15 minutes క్విక్ వాష్లో బై డిఫాల్ట్ టైమర్ 15 minutes ఉంటుంది, అలాగే ఆర్పిఎం 800 RPM ఉంటుంది, టెంపరేచర్ అయితే ఏముండదు, మీకు కావాలంటే మీకు నచ్చిన టెంపరేచర్ అండ్ డ్రమ్ స్పిన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। ఈ సూపర్ ఎకో వాష్లో ఎకో బబుల్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది, అంటే ఇది మన డిటర్జెంట్ని మిక్స్ చేసి ఫోమ్ లాగా తయారు చేసి అప్పుడు బట్టల్ని పిండుతుంది, అలాగే తక్కువ పవర్ని తీసుకుంటుంది। ఇక పక్కనున్న ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న టెంపరేచర్ అండ్ స్పిన్ టచ్ బటన్స్తో మీరు మీకు నచ్చిన టెంపరేచర్ అలాగే స్పిన్ స్పీడ్ని సెట్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ కూడా చేయొచ్చు। ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిన్స్ ప్లస్ అన్నమాట, ఇది బట్టల్ని ఇంకో 10 minutes ఎక్కువ జాడిస్తుంది। సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రీ వాష్, ప్రీ వాష్లో డిటర్జెంట్ వేసేసి మీరు ఈ ఆప్షన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది। థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటెన్సివ్ అన్నమాట, ఈ ఆప్షన్ ఆన్ చేస్తే బట్టల్ని ఇంకో 10 minutes ఎక్కువ ఉతుకుతుంది। డిలేడ్ ఎండ్ ఆప్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వాష్ వచ్చేసి 1 hour ఉంటుంది కదా, ఇప్పుడు నేను డిలేడ్ ఎండ్లో 3 hours పెడుతున్నా, సో బట్టల్ని ఉతకడం 2 hours తర్వాత స్టార్ట్ అవ్వి ఎగ్జాక్ట్గా 3 hours తర్వాత ఎండ్ అవుతుంది అన్నమాట। సో ఈ ఆప్షన్ ద్వారా మీరు నైట్ పడుకునే అప్పుడు డిలే ఎండ్ ఆప్షన్ టైమర్ సెట్ చేస్తే మీరు మార్నింగ్ లేచేపటికి బట్టలు వాష్ చేసి రెడీగా ఉంటాయన్నమాట। బబుల్ సోక్ ఆప్షన్ వచ్చేసి క్లోత్స్ని వాటర్ బబుల్స్తో అర్ధ గంట వరకు నానబెట్టేసి మరకల్ని తీసేస్తుంది।
ఇది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అన్నమాట. ఈ బటన్తో మీరు వాషింగ్ మిషన్ సైకిల్ని స్టార్ట్ చేయొచ్చు లేదా స్టాప్ చేసి వేరే సైకిల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అండ్ స్పిన్ బటన్స్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే చైల్డ్ లాక్ ఆన్ అవుతుంది. ఇది ఆన్లో ఉన్నప్పుడు పవర్ బటన్ తప్పితే ఏ బటన్స్ పనిచేయవు. స్పిన్ అండ్ ఆప్షన్స్ బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు వాషింగ్ మిషన్ సౌండ్స్ని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. శాంసంగ్ స్మార్ట్ చెక్ ఆప్షన్ని యూజ్ చేయాలి అంటే వాషింగ్ మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి 10 సెకండ్స్ లోపు మీరు ఆప్షన్ అండ్ డిలేడ్ ఎండ్ బటన్స్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే శాంసంగ్ చెక్ని అనేబుల్ చేయొచ్చు. ఇది వాషింగ్ మిషన్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక కోడ్ని డిస్ప్లే మీద చూపిస్తుంది. ఆ కోడ్ని మీరు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్లోని శాంసంగ్ స్మార్ట్ వాషర్ యాప్తో స్కాన్ చేస్తే ప్రాబ్లంకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సొల్యూషన్స్ని చూపిస్తుంది. వాషింగ్ క్వాలిటీ విషయానికి వస్తే వాషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 1 అవర్ పాటు బట్టల్ని అటు తిప్పి ఇటు తిప్పి బాగానే ఉతుకుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. 1 అవర్ టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే మొత్తం బట్టల్ని 2 లేదా 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి 15 మినిట్స్ క్విక్ వాష్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా డిటర్జెంట్ అండ్ వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటుంది. కాకపోతే స్పిన్ స్పీడ్ 1000 ఆర్పిఎంలో పెట్టినప్పుడు వైబ్రేషన్ ఏం ఎక్కువ ఉండదు, కానీ స్పిన్ స్పీడ్ 400 ఆర్పిఎం లేదా 800 పెట్టినప్పుడు మాత్రం వైబ్రేషన్ అయితే ఉంటుంది. మీరు వీడియోలో చూడలేకపోవచ్చు కానీ తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు అయితే బాగా షేక్ అవుతుంది. ఇది 5-స్టార్ మోడలే కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్కి ఒకసారి ఎకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ వాడండి. వాటర్ ఇన్లెట్లో ఉన్న మెష్ ఫిల్టర్ని ఇయర్కి 1-2 సార్లు క్లీన్ చేయండి. ఇది వాటర్లోని డస్ట్ని ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కింద ఉన్న కంపార్ట్మెంట్ని ఓపెన్ చేసి పంప్ ఫిల్టర్ని బయటికి తీసేసి కడగండి. ఇది బట్టల్లోని థ్రెడ్స్ని డస్ట్ని కలెక్ట్ చేస్తుంది. అలాగే డిటర్జెంట్ కంపార్ట్మెంట్కి కూడా ఇక్కడ ప్రెస్ చేసి బయటికి తీసి అప్పుడప్పుడు కడగండి. ఎప్పుడైనా పవర్ పోయినా లేదా వాషింగ్ మిషన్ మధ్యలో ఖరాబ్ అయినా కింద కంపార్ట్మెంట్లోని ఎమర్జెన్సీ డ్రెయిన్ ట్యూబ్ క్యాప్ని తీసేసి వాటర్ని డ్రెయిన్ చేయొచ్చు. అలాగే ఈ వాషింగ్ మిషన్లో అప్పుడప్పుడు ఎర్రర్ కోడ్స్ కూడా వస్తుంటాయి. నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. ఒకవేళ ఎర్రర్ కోడ్ 4C వస్తే వాషింగ్ మిషన్ లోపలికి వాటర్ రావట్లేదు అని అర్థం. కోడ్ 5C వస్తే వాటర్ బయటికి వెళ్ళట్లేదు అని అర్థం. కోడ్ DC వస్తే డోర్ సరిగ్గా క్లోజ్ కాలేదు అని అర్థం. కోడ్ UC వస్తే పవర్ లేదా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నట్లు. సో ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు వీటికి సొల్యూషన్స్ని మీరు వాషింగ్ మిషన్ పైన ఇక్కడ చూడొచ్చు. చూసి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు లేదా ప్రాబ్లం ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు. సో బిలో 30,000 రూపీస్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఫ్రంట్ లోడ్లో ఎకోబబుల్ టెక్నాలజీతో 5-స్టార్ పవర్ సేవింగ్తో ఉన్న ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్, బాయ్.